కూడా ఉంటుందా ప్రపంచం ఇట్లా ఉంది, ఇదా పాలిటిక్స్. ఏం చేస్తావు, కొన్ని ఓపెన్గా చెప్తే పార్టీలు ఉండవు. కొంచెం ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేయండి ప్లీజ్. ఓకే అండి, ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఇంత ప్రేమతో నన్ను అభిమానించి గత కొద్ది రోజులుగా మరి నేను నలిగిపోతున్న విధానాన్ని చూసి నన్ను ఎంతో ప్రేమతో ఎవ్రీ మినిట్, అమ్మ మీరు ఎలా ఉన్నారు, మీరు ప్రెస్ మీట్స్ ఎప్పుడు అని నన్ను అనుక్షణం మిడ్ నైట్స్ కూడా కాల్ చేసి నన్ను నిజంగా నన్ను ఎంతో ఆదరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను, అలానే టీడీపీ పార్టీలో అక్క నువ్వు బాధపడద్దు మీ వెనుక మేమున్నాము అని చెప్పి ఇప్పటికీ కూడా నేను పార్టీ నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన ఎవ్రీ మినిట్ నన్ను కాల్ చేస్తూ నన్ను అభిమానిస్తున్నటువంటి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అండ్ చాలామంది ఎమ్మెల్యేలు దివ్య ఏంటి అని చెప్పని పలకరిస్తున్న వారందరికీను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే గత 1 వీక్ నుంచి కూడాను ఈ ఇష్యూ వెళ్ళటం, చాలామంది బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఈమె ప్యాకేజ్ అందింది అందుకని ఏంటి రిజైన్ చేయట్లేదు, పార్టీ నుంచి బయటికి రావట్లేదని కొంతమంది, కొంతమంది ఏమో ఏదో మహానాడు మీటింగ్లో ఎవరెవరికో పేర్లు వచ్చేసింది, ఈమెకు పేరు రావట్లేదు అని దానికి హైప్ చేసుకుంటుందని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్న విధానానికి ఈరోజు నా హృదయంలో ఉన్న ఆవేదనని లాస్ట్ మినిట్కి కూడా, ఎందుకంటే నేను చాలా దేవుడికి భయపడే అమ్మాయినండి. ఒక పని మనం చేసేటప్పుడు మనసా వాచా కర్మనా చేయటం నాకు అలవాటు, అది అధినేతనైనా అడుక్కునేవాడైనా కూడాను మనసుకు భయపడి నేను పనిచేసే అమ్మాయిని కాబట్టి లాస్ట్ మినిట్ వరకు కూడా నేను క్లారిటీ తీసుకొని మీ దగ్గర మాట్లాడదామని ఉన్నాను. అసలు దివ్యవాణి అంటే ఒక బాపు బొమ్మని మర్చిపోయి, ఒక క్రీస్తుకు సేవకురాలు క్రీస్తు బొమ్మని మర్చిపోయి నేను ఎప్పుడైతే టీడీపీ పార్టీకి నేను రావటం జరిగిందో ఫైర్ బ్రాండ్ దివ్యవాణి అనే ముద్ర నేను అడగకుండా వేయించుకున్నాను. దివ్యవాణి అంటే టీడీపీ, టీడీపీ అంటే దివ్యవాణి. తన కుటుంబంలో ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నా కూడా దివ్యవాణి పట్టించుకోదు, కానీ చంద్రబాబు గారిని ఒక్క మాట అంటే మాత్రం ఆమె అంతరంగం నుంచి మాట్లాడుతుందనేది టీడీపీ పార్టీలో నాకున్నటువంటి పదవి.